వికారాబాద్ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ మరోసారి ఓటు వేసి గెలిపించాలి అని ఎమ్మెల్యే సతీమణి సబిత ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని పోలీస్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అని తెలిపారు. ప్రజలందరూ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే 400కే గ్యాస్ సిలిండర్ వస్తుందని అన్నారు. పట్టుకోండి నేను ఆనంద్ సార్ వల్ల బాగా అందరు సపోర్ట్ ఉందండి. అందరికి మీ పని చేస్తున్నాక అందరికి చెప్పండి అమ్మా. మనకి అట్టి సపోర్ట్ మేడం. అందరికి నమస్కారం. ఈరోజు మేము అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీస్ కాలనీలో గడప గడపకు ప్రచారంలో ఉన్నాము. మరి మన కేసీఆర్ గారు మంచి బ్రహ్మాండమైన విజన్తో మన తెలంగాణను అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నారు. ఈరోజు మరి అభివృద్ధి సంక్షేమ పథకాలలో మన భారతదేశంలోనూ అగ్రగామిగా మన తెలంగాణను నిలుపుతున్నారు అంటే మన కేసీఆర్ సార్ యొక్క గొప్పతనము. అదేవిధంగా మరి ప్రతి గడప కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి మన కేసీఆర్ గారు ఎంతో మంచి విజన్ ఉన్న నాయకుడు. మరి రాష్ట్రంని అభివృద్ధి చేయాలంటే కేవలం నిధులు కేటాయింపులే కాదు, దాన్ని వ్యూహాన్ని కూడా మంచి వ్యూహం ఉన్న విజన్ ఉన్న నాయకుడు మన కేసీఆర్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రవేశపెట్టిన ఈ పథకాలే మాకు ఈరోజు మా పార్టీకి, మా బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష. అట్లాగే మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన డాక్టర్ మెతుకు ఆనంద్ గారి సతీమణి అయినా ఈరోజు నేను ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మాకు మంచి స్పందన వచ్చింది ప్రతి ఇంటి నుంచి. మాకు ప్రతి ఒక్కరు కూడా భరోసా ఇచ్చిండు. మరి ఈ వికారాబాద్ని మా భర్త ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా 5 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా మెడికల్ కాలేజ్, ఆయుష్ హాస్పిటల్, ఇవన్నీ పల్లె బస్తీ దవాఖానా, మన మున్సిపాలిటీ అభివృద్ధికి 60 కోట్లు తీసుకురావడము రంజిత్తన్న సహకారంతో, అట్లాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దానికి 96 కోట్లు ఇటీవలే పనులు కూడా ప్రారంభమైనవి. మరి అది 18 నెలల కాలంలోనే పూర్తి అవుతుంది. ఖచ్చితంగా మాకు మా పార్టీ మాకు ఈ అభివృద్ధి పనులు జరుగుతాయి. ఖచ్చితంగా మాకు ఓటేస్తారని ప్రజల మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అట్లాగే మరి మీరందరూ మీ అమూల్యమైన ఓటును మా కారు గుర్తుకు వేసి అందరూ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాను. మరి ఎన్నికలలో భాగంగా ఈరోజు మేము పోలీస్ కాలనీలో కూడా ప్రచారం రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే ఆనందన్న గారి సతీమణితో పాటు మేమందరం కూడా ఎన్నికల ప్రచారంలో భాగమన్నాం. మరి ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలన మెచ్చి వికారాబాద్ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని బట్టి వాళ్ళందరూ కూడా చాలా ఆకర్షితులై ఇంటింటికి మాకు బ్రహ్మాండమైనటువంటి ఒక
వాళ్ళు ఒక అవకాశం ఇచ్చి మేమందరం మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ఆదరణ ఆదరించారు ఏ ఇంటికి పోయినా కూడా మేము కేసీఆర్ కే ఇస్తాం టిఆర్ఎస్ కే ఇస్తాం ఆనందన గెలిపిస్తామని చెప్పేసి మంచిగా వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఎట్లయితే ఇక్కడ ప్రచారం చేస్తున్నామో అన్ని వాళ్ళల్లో కూడా ప్రచారం చేసి ఆనందన గారిని మరి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి మళ్ళొకసారి రాష్ట్రంలో తెలంగాణలో ఒకట కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి మనం అది ఎన్నుకోవడానికి ప్రజలందరూ ముందున్నారని చెప్పేసి ఇప్పుడు మాకందరూ ఈ ప్రచారం పడి తెలుస్తూ ఉంది మరి మేడం గారు ఆనందన గురించి చాలా కష్టపడుతూ ఉన్నారు గుట్టలు కొండలు అనకుండా రాళ్ళు రప్పలల్లో కూడా మరి చాలా కష్టపడుతున్నారు నేను అనిపిస్తున్నది ఏమిటంటే మేడం గారు ప్రతి ఇంట్లో ఒక తెలిసిన వెళ్ళే ఉన్నారు ఖచ్చితంగా మాకందరూ కూడా మహిళల పట్ల కుటుంబాల పట్ల ఆకర్షితులయ్యారు మంచి బ్రహ్మాండంతో గెలుస్తామని చెప్పేసి నాకు నమ్మకం ఉంది జై కేసీఆర్ జై ఆనందన జై కేసీఆర్ జై ఆనందన ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీస్ కాలనీకి రావడం జరిగింది గడప గడపకు వెళ్ళి బీఆర్ఎస్కి ఓటేయాలని చెప్పేసి మేము అందరినీ అడగడం జరిగింది అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి మంచి స్పందన వచ్చింది ఖచ్చితంగా కేసీఆర్ గారే సీఎం అవుతారు ఆనందన్న గారే ఎమ్మెల్యే అవుతారు అని చెప్పేసి మాకు ప్రజలు భరోసా ఇవ్వడం జరిగింది అయితే ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు చేరడం జరిగింది మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇంకా పెన్షన్లు అట్లా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ కోసము బ్రిడ్జ్ కోసం కానీ మున్సిపల్ డెవలప్మెంట్ కోసం 60 కోట్లు కానీ తీసుకొని రావడం జరిగింది అయితే పని కట్టుకొని ఎమ్మెల్యే గారిని అంటే కేసీఆర్ సీఎం గారు ఎమ్మెల్యే గారిని ఓడగొడతాము అట్లా అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మాకు అవమానమైంది ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి అవన్నీ ఉత్త మాటలే అని చెప్పేసి ప్రజలకు కూడా తెలుసు ఎవ్వరు అన్నీ దుష్ప్రచారాలు చేస్తే అబద్ధాలు మాట్లాడితే ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రాక్టికల్గా అందరికీ తెలుసు ఏమవుతున్నది అనేది అని అందరం గుర్తుపెట్టుకోవాలి ఇచ్చిన హామీలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేసింది ఇప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత అమలు పరుస్తారని చెప్పేసి మీ అందరికి తెలుపుకుంటున్నాను.